సద్గురు జలస్ అనేది మంచి ఎమోషన్ కాదని అంటూ ఉంటారు నిజం చెప్పాలంటే నాకు అది ఎంతో బాగా పనిచేసింది అది అది నన్ను మోటివేట్ చేస్తుంది నా ఫ్రెండ్ ఏదైనా కొత్తది నేర్చుకోగానే తనకన్నా బాగా పెర్ఫామ్ చేయాలని నాలో కోరిక మొదలవుతుంది అందువల్లనే నేను డ్రీమ్ కాలేజ్లో చేరగలిగాను మీరేమంటారు సద్గురు జలసి అనేది నెగిటివ్ ఎమోషనా లేక మనల్ని మోటివేట్ చేసేదా అదృష్టం కొద్దీ ఇప్పుడు జరగట్లేదు కానీ మా చిన్నప్పుడు ముఖ్యంగా దీపావళి టైంలో దీపావళి రాగానే చిన్న ఊళ్ళలో సరదా కోసం ప్రజలు ఏం చేస్తారంటే ఒక డబ్బా నిండా టపాసులను ఓ గాడిద తోకకి కడతారు అది అలా డమ్ 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 అని పేలగానే పాప మా గాడిద పరిగెడుతూ ఉంటుంది గుర్రం కన్నా స్పీడ్గా జీవితంలో మోటివేషన్ ఇలా ఉండాలంటారా అనుకున్నవి సాధించడానికి ఎన్నో తెలివైన మార్గాలున్నాయి నిజమే తోక కాలితే పరిగెడతారు ప్రజల్లో ఓ నానుడి ఉంది ఒక కుక్క మిమ్మల్ని తరిమినప్పుడు మీరు ఎంతో వేగంగా పరిగెడతారని కానీ మిస్టర్ బోల్ట్ మిస్టర్ బోల్ట్ తెలుసా ఆయన వెనకెవరో మంట పెట్టడం వల్ల ఆయన పరిగెత్తలేదు తన కాళ్ళని ఊపిరితిత్తులని ఎలా తయారు చేసుకున్నాడంటే అతను ఎలా పరిగెత్తినా సరే అందరికంటే ఫాస్ట్గా పరిగెత్తగలడు ఇలా కదా పరిగెత్తాల్సింది ఒక కుక్క మీ వెంట పడుతుందనో మీ తోకకి నిప్పంటిందనో ఇలానా మీరు పరిగెత్తాలనుకుంటున్నది లేదు ఇలా పరిగెత్తడం మీకు హాయిగా ఉండదు మీరు ఫాస్ట్గా పరిగెత్తడం ఒక విషయం కానీ ఇంకో విషయం పరిగెత్తడం అనే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఫెంటాస్టిక్గా అనిపించాలి అది ఇంపార్టెంటే కదా హలో సరే మీ డ్రీమ్ కాలేజ్లో చేరారు తర్వాత అది నరకం అనిపించవచ్చు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నరకం అనిపిస్తుందేమో ఎవరికి తెలుసు ఈ త్రీ ఇయర్స్ ఫెంటాస్టిక్గా గడవడం ముఖ్యం కదా ముఖ్యమేనా పరిగెత్తడం ఒక్కటే ముఖ్యం కాదు దాన్ని మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారనేది రేపు దానివల్ల ఏం జరగబోతోందో కూడా ముఖ్యం ఒకవేళ మీ తోకకి నిప్పంటుకుంది కాబట్టి మీరు పరిగెడితే అప్పుడు రేపు ఏదైనా జరగాలంటే అందరి తోకలకి నిప్పు పెట్టడమే కరెక్ట్ అనుకుంటారు దీనివల్ల అందరికీ ఎంత నష్టం జరుగుతుంది ఇలా గుర్రాల కంటే ఫాస్ట్గా పరిగెత్తే గాడిదల్ని నేను చూశాను భయంతో అది సరైన మార్గం కాదు ఇంకెప్పుడు ఇంకెప్పుడు మీరు అలా చేసుకోకండి సరేనా